దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోహాను రాసిన మొదటి పత్రిక 3:22 మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చును గాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా ఆలకించి ఆయన మనకు ఆజ్ఞాపించుచున్నటువంటి ఆయన ఆజ్ఞలు అన్నిటినీ, ఆయన కట్టడలు అన్నిటినీ మన హృదయపూర్వకముగా మనము గైకోవాలి. ఆయన ఆజ్ఞలను మనము ఆలకించవలనని, ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుచు, ఆయన దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించాలని ఆయన మన విషయములో ఎంతగానో కోరుచూ ఉన్నారు. బలులు అర్పించుట కంటేను, నైవేద్యములు సమర్పించుట కంటేను, విలువైన కానుకలను చెల్లించుట కంటేను సమీపించి ఆయన మాట ఆలకించుట ఎంతో శ్రేష్టము గదా. ఈరోజున మనము ఆయనకు ఇష్టమైనట్లుగా జీవించడం మానేసి, ఆయన కోరుకున్నట్లుగా ఆయన ఆజ్ఞలను అనుసరించడం మానేసి అనవసరమైనవన్నీ మన జీవితాల్లో చేస్తూ ఉన్నాము. ఆయన ఆజ్ఞలను అనుసరించుచు, ఆయనకు అనుకూలముగా భక్తిని చేయుచు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుట వలన అలనాడు ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమికి నడిపించబడి పాలు తేనెలు ప్రవహించున్నటువంటి శ్రేష్టమైన భూమిని స్వతంత్రించుకున్నారు. యూదా ప్రజలను పరిపాలించుచున్న రాజైన హిజ్కియా ఆయనకు అనుకూలముగా ప్రవర్తించుట వలన మరణకరమైన రోగము నుండి స్వస్థతను పొందుకుని తిరిగి మరల 15 సంవత్సరముల ఆయుష్కాలమును తన జీవితాలలో పొడిగించుకున్నారు. ఇంకా భక్తుడైన దావీదు గొర్రెల కాపరి స్థాయి నుండి ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించే చక్రవర్తి స్థాయికి దేవుని ద్వారా హెచ్చించబడ్డాడు. అందుకు గల కారణమేంటంటే అతడు దేవుని దృష్టికి ఇష్టానుసారుడుగా ప్రవర్తించుచు ఆయన ఉద్దేశములన్నిటినీ నెరవేర్చాడు కాబట్టే గదా. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఆయనకు ఇష్టమైనట్లుగా ప్రవర్తించి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనము గైకోవాలని ప్రభు మన విషయములో ఎంతగానో కోరుచున్నారు. మరి ఇంతకీ మనము ఎలాగున నడుచుకునుట మన విషయములో దేవుని చిత్తమంటే, మొదటిగా తెసలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4:3 మనము పరిశీలిస్తే, మనము పరిశుద్ధుల మగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే మన విషయములో దేవుని చిత్తము. పరిశుద్ధులగుటకే, పరిశుద్ధముగా జీవించుటకే ప్రభు మనలను పిలుచుకున్నారు. గాని పాపులుగాను అపవిత్రులుగాను ఉండుటకు ఆయన మనలను పిలవలేదు. అందుచేత ఈరోజు నుంచైనా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉందాము. రెండవదిగా తెసలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5:16 మనము గమనిస్తే, ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనము మరువకూడదు. ఎల్లప్పుడూ దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించు వారిగా ప్రవర్తించాలి. ఇట్టి రీతిగా మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగితే మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనము పొందుకుంటాము.
నేను మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రియ యేసురాజా, నీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము ఏది అడిగినను అది మీరు మాకు అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున అందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ ఆశీర్వదించునుగాక. గాక.